హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. సో ఈ వీడియోలో మనము ఒక మంచి మంచి ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ మోడల్ మా. ఓకే, సో మీరు సెమిస్టర్ ఎగ్జామ్ రాసినా లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కూడా ఈ మోడల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రాబ్లం చూడండి. సో ఒక లాప్లాస్ ట్రాన్స్ఫామ్ లాగా ఇస్తాడు. ఎక్స్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు సంథింగ్ ఎస్ ప్లస్ సిక్స్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎస్ ప్లస్ సిక్స్ అని ఇచ్చినాడు. అండ్ ఫైన్ ద లాప్లాస్ ట్రాన్స్ఫామ్ ఆఫ్ ఫాలోయింగ్ సిగ్నల్స్ అని ఇచ్చి వై ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫామ్ కనుక్కోమన్నాడు. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి, టైం స్కేలింగ్ చేసినాడు కాబట్టి రైట్ ఎక్స్ ఆఫ్ త్రీ టీ ఇచ్చినాడు కదా. సో మనం ఏం యూజ్ చేయాలి ప్రాపర్టీ? అప్పుడు టైం స్కేలింగ్ ప్రాపర్టీ యూజ్ చేయాలి. ఓకేనా? టైం స్కేలింగ్ ప్రాపర్టీ యూజ్ చేయాలి. సో మనకు టైం స్కేలింగ్ ప్రాపర్టీ తెలుసు కదా, ఎక్స్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫామ్ కనుక ఎక్స్ ఆఫ్ ఎస్ అయితే ఎక్స్ ఆఫ్ ఏటీకి, ఎక్స్ ఆఫ్ ఏటీకి లాప్లాస్ ట్రాన్స్ఫామ్ ఏమైపోతుంది? వన్ బై ఏ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ బై ఏ. ఇక్కడ ఎక్స్ అంటే త్రీ అనమాట. సో ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫామ్ తీసుకుంటే, ఒకవేళ అప్లయింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫామ్ ఆన్ బోత్ సైడ్స్, వై ఆఫ్ ఎస్ ఏమైపోతుంది? వన్ బై త్రీ, వన్ బై త్రీ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ బై త్రీ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఏ ప్లేస్లో త్రీ ఉంది కాబట్టి. ఓకే, వన్ బై త్రీ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ అంటే ఇది. ఇప్పుడు మనకేం కావాలి? ఎక్స్ ఆఫ్ ఎస్ బై త్రీ కావాలి. అంటే ఎక్కడైతే ఎస్ ఉందో అక్కడ మీరు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఎస్ బై త్రీ సబ్స్టిట్యూట్ చేయాలి. చేయండి, అప్పుడు ఏమవుతుంది? ఎస్ బై త్రీ ప్లస్ సిక్స్ డివైడెడ్ బై ఎస్ బై త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఎస్ బై త్రీ రైట్ ప్లస్ సిక్స్ అయిపోతుంది. అవునా? ఇస్ ఈక్వల్ టు వన్ బై త్రీ ఇంటూ, ఇక్కడ ఎల్సిఎం తీసినప్పుడు న్యూమరేటర్లో వర్క్ మాత్రమే, ఎల్సిఎం తీసినప్పుడు ఏమవుతుంది? ఎల్సిఎం త్రీ అవుతుంది. ఇక్కడ ఎస్ ప్లస్ త్రీ ఇంటూ సిక్స్ అంటే త్రీ ఇంటూ సిక్స్ అయిపోతుంది కదా. అవునా? ఎల్సిఎం చేయడం తెలుసు కదా, త్రీ ఇంటూ సిక్స్ అంటే ఎయిటీన్ అయిపోతుంది. డివైడెడ్ బై కింద చూడండి, ఎస్ స్క్వేర్ బై నైన్ రాయొచ్చు. ఎస్ బై త్రీ హోల్ స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్ బై నైన్ ప్లస్ ఫైవ్ ఎస్ బై త్రీ ప్లస్ సిక్స్ అయిపోతుంది. ఓకే చూడండి, ఇస్ ఈక్వల్ టు వన్ బై త్రీ ఇంటూ న్యూమరేటర్లో ఏముంది? ఎస్ ప్లస్ ఎయిటీన్ బై త్రీ, ఎస్ ప్లస్ ఎయిటీన్ బై త్రీ యాజ్ ఇట్ ఈస్ డివైడెడ్ బై కింద ఎల్సిఎం తీస్తే డినామినేటర్ వరకు, డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ ఉంది కదా, సో అక్కడ మీరు ఎల్సిఎం తీస్తే ఎల్సిఎం ఏమైపోతుంది? నైన్ అయిపోతుంది రైట్. ఎస్ స్క్వేర్ బై నైన్ ఇంటూ నైన్ అంటే ఎస్ స్క్వేర్ వస్తుంది. అవునా? ఎల్సిఎం తీయడం తెలుసు కదా, ఎస్ స్క్వేర్ బై నైన్ ఇంటూ నైన్ ఎల్సిఎం, ఆ టర్మ్ రాయాలి ఇంటూ ఎల్సిఎం రాయాలి. సో ఈ నైన్ క్యాన్సిల్ అయిపోతే మనకు ఎస్ స్క్వేర్ వస్తుంది ప్లస్. నెక్స్ట్ ఏముంది? ఫైవ్ ఎస్ బై త్రీ ఉంది. అవునా? ఫైవ్ ఎస్ బై త్రీ ఇంటూ నైన్, ఆ టర్ము ఇంటూ ఎల్సిఎం రాయాలి. త్రీ వన్సా త్రీ త్రీసా, సో ఫైవ్ ఎస్ ఇంటూ త్రీ అంటే ఫిఫ్టీన్ ఎస్ అయిపోతుంది. ఫిఫ్టీన్ ఎస్ అయిపోతుంది ప్లస్ సిక్స్, సిక్స్ ఒకటే ఉంది కదా, ప్లస్ సిక్స్ ఇంటూ నైన్, ఆ టర్ము ఇంటూ ఎల్సిఎం కాబట్టి సిక్స్ నైన్సా ఫిఫ్టీ ఫోర్ అయిపోతుంది. ఓకేనా? ఇస్ ఈక్వల్ టు వన్ బై త్రీ ఇంటూ ఎస్ ప్లస్ ఎయిటీన్ బై త్రీ. ఈ డినామినేటర్లో ఉన్న ఈ ఫ్రాక్షన్ ఉంది కదా, దీన్ని న్యూమరేటర్కి తీసుకొస్తే రివర్స్ అవుతుంది కదా, నైన్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ సారీ ఫిఫ్టీన్ ఎస్ ప్లస్ ఫిఫ్టీ ఫోర్ అయిపోతుంది. ఓకేనా? ఫిఫ్టీ ఫోర్ అయిపోతుంది. ఓకే, కొద్దిగా నీట్గా రాస్తున్నా అంతే, ఏం చేంజ్ చేయట్లేదు. సో త్రీ త్రీజా నైన్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకు వై ఆఫ్ ఎస్ ఏమవుతుంది? ఎస్ ప్లస్ ఎయిటీన్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫిఫ్టీన్ ఎస్ ప్లస్ ఫిఫ్టీ ఫోర్ అయిపోతుంది. అది ఆన్సర్. ఓకే, జస్ట్ ఈ ప్రాపర్టీ యూజ్ చేయడం రావాలి అంతే. ఓకేనా? రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఫోర్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ. సో ఎక్స్ ఆఫ్ ఎస్ రాద్దాం ఫస్ట్. ఓకే, ఇచ్చిన డేటా ఎక్స్ ఆఫ్ ఎస్ ఏమిచ్చినాడు? ఎస్ ప్లస్ సిక్స్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎస్ ప్లస్ సిక్స, ఎస్ ప్లస్ సిక్స్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎస్ ప్లస్ సిక్స్. అండ్ ఇప్పుడు మనల్ని వై ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫామ్ కనుక్కోమంటున్నాడు. సో ఏ ప్రాపర్టీ యూజ్ చేయాలి?
ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ, అవునా? ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ. అట్లా మీకు ఫోర్ ప్రాబ్లమ్స్ ఇచ్చి ఫోర్ డిఫరెంట్ ప్రాపర్టీస్ అప్లై చేసేలాగా ఇస్తాడనమాట. అందుకే ఈ ప్రాబ్లం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేది. ఓకే, సో ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది మనకు? ఎక్స్ ఆఫ్ టీకి కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఎస్ అయితే ఈ పవర్ మైనస్ ఎస్ నాట్ టీకి, ఈ పవర్ మైనస్ ఎస్ నాట్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎస్ నాట్. ఓకేనా? సో ఎస్ నాట్ ప్లస్లో ఇక్కడ ఏముంది, ఫోర్ ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ ఫోర్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమైపోయింది? ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లస్ ఫోర్ అయిపోయింది. సో వై ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఫోర్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లస్ ఫోర్. ఎక్స్ ఆఫ్ ఎస్ ఇదైతే మనకి ఇప్పుడు ఏం కావాలి? ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లస్ ఫోర్ కావాలి. అంటే ఎక్కడైతే ఎస్ ఉందో, రైట్, ఎక్కడైతే ఎస్ ఉందో మీరు ఎస్ ప్లస్ ఫోర్ పెట్టాలి, అంతే. వెరీ సింపుల్. ఓకే, సో వై ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ఎస్ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్, ఎక్కడైతే ఎస్ ఉందో అక్కడ ఎస్ ప్లస్ ఫోర్ పెడుతున్నా, డివైడెడ్ బై ఎస్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఎస్ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్. ఓకే, న్యూమరేటర్ ఏమైపోతుంది? ఎస్ ప్లస్ టెన్ అయిపోతుంది, డివైడెడ్ బై, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే సిక్స్టీన్ ప్లస్ టూ ఏబి అంటే టూ ఇంటూ ఎస్ ఇంటూ ఫోర్ కదా, టూ ఇంటూ ఎస్ ఇంటూ ఫోర్ అంటే ఎయిట్ ఎస్, అవునా? ఎయిట్ ఎస్ ప్లస్ మళ్ళీ ఫైవ్ ఇంటూ ఎస్ అంటే ఫైవ్ ఎస్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఫోర్ అంటే ట్వంటీ ప్లస్ సిక్స్ ఉంది. ఓకే, అప్పుడు వై ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు, చెప్పండి ఏమవుతుంది, పైన న్యూమరేటర్లో ఎస్ ప్లస్ టెన్ యాజ్ ఇట్ ఈస్, డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ టర్మ్ మీద ఒక్కటే ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాస్తా, ఎస్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ ఎస్ టర్మ్స్. చూడండి ఇక్కడ ఎయిట్ ఎస్, ఇక్కడ ఫైవ్ ఎస్, ఎయిట్ ప్లస్ ఫైవ్ అంటే థర్టీన్, థర్టీన్ ఎస్ అయిపోతుంది, అవునా? ప్లస్ కాన్స్టెంట్ చూడండి, ఇక్కడేమో సిక్స్టీన్, ఇక్కడ ట్వంటీ, ట్వంటీ ప్లస్ సిక్స్టీన్ థర్టీ సిక్స్, మళ్ళీ ఇక్కడ సిక్స్ ఉంది, థర్టీ సిక్స్ ప్లస్ సిక్స్ అంటే ఫార్టీ టూ, అవునా? ఫార్టీ టూ అదే ఆన్సర్, అంతే. వెరీ సింపుల్, రైట్? ఏమంటే మీకు ఈ ప్రాపర్టీ తెలియాలి, అంతే. ఓకేనా? సో ఒకే క్వశ్చన్లో మీకు ఇట్లా ప్రాపర్టీస్గా ఇస్తాడు. ఇప్పుడు చూడండి, వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ అని ఇచ్చినాడు. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన డేటా రాయండి, ఎక్స్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ సిక్స్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎస్ ప్లస్ సిక్స్. ఓకే, గుర్తుంది, రైట్? చాలాసార్లు రాసినాం కాబట్టి గుర్తుండిపోతుంది. సో ఇది ఇక్కడ మన మీరు మధ్యలో ఏం కనపడుతుంది మీకు, కన్వల్యూషన్ సింబల్ కనపడింది, అవునా? కన్వల్యూషన్ సింబల్ ఎప్పుడైతే కనపడిందో మీరు యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ ఏంటి? కన్వల్యూషన్ ప్రాపర్టీ. ఓకే, సో మీరు యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ ఏంటి? కన్వల్యూషన్ ప్రాపర్టీ. ఓకే, కన్వల్యూషన్ ప్రాపర్టీ ఏం చెప్తుంది? ఎక్స్ ఆఫ్ టీ ఎక్స్ వన్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ వన్ ఆఫ్ ఎస్ అయితే ఎక్స్ టూ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, రైట్, ఎక్స్ టూ ఆఫ్ ఎస్ అయితే ఎక్స్ వన్ ఆఫ్ టీ కన్వాల్వ్డ్ విత్ ఎక్స్ టూ ఆఫ్ టీ. ఓకే, దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ వన్ ఆఫ్ ఎస్, అవునా, ఇంటూ ఎక్స్ టూ ఆఫ్ ఎస్. ఓకే, సో ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లమ్ని చూస్తే మీకు ఎక్స్ వన్ ఆఫ్ టీ అన్న ఎక్స్ ఆఫ్ టీనే, అవునా? ఎక్స్ టూ ఆఫ్ టీ అన్న కూడా ఎక్స్ ఆఫ్ టీనే. ఓకే, ఎక్స్ వన్ ఆఫ్ టీ అన్న ఎక్స్ ఆఫ్ టీనే, ఎక్స్ టూ ఆఫ్ టీ అన్న కూడా ఎక్స్ ఆఫ్ టీనే. సో ఎక్స్ వన్ ఆఫ్ టీ కన్వాల్వ్డ్ విత్ ఎక్స్ టూ ఆఫ్ టీ అంటే ఏం రాయొచ్చు నేను? ఎక్స్ ఆఫ్ టీ కన్వాల్వ్డ్ విత్ ఎక్స్ ఆఫ్ టీ రాయొచ్చు, అవునా? సో కాబట్టి ఎక్స్ ఆఫ్ టీ కన్వాల్వ్డ్ విత్ ఎక్స్ ఆఫ్ టీ. ఓకే, సారీ, ఎక్స్ ఆఫ్ టీ కన్వాల్వ్డ్ విత్ ఎక్స్ ఆఫ్ టీ, దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమైపోతుంది? ఎక్స్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ కదా ఇక్కడ, ఎందుకంటే ఎక్స్ వన్ ఆఫ్ ఎస్ అన్న ఎక్స్ ఆఫ్ ఎస్ఏ, ఎక్స్ టూ ఆఫ్ ఎస్ అన్న కూడా ఎక్స్ ఆఫ్ ఎస్ఏ. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు నేను? ఎక్స్ ఆఫ్ ఎస్ హోల్ స్క్వేర్ రాయొచ్చు, ఎందుకంటే ఎక్స్ వన్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎస్ కాబట్టి.
ఎందుకంటే ఇక్కడ రెండు సిగ్నల్లు కూడా ఎక్స్ ఆఫ్ టీనే కాబట్టి. ఓకే, కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్. ఓకే, సో ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ వై ఆఫ్ టీ అంటే వై ఆఫ్ ఎస్ఏ కదా, రైట్? సో ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ కన్వాల్వ్డ్ విత్ ఎక్స్ ఆఫ్ టీ కదా, ఎందుకంటే వై ఆఫ్ టీ ఏమి ఇచ్చినాడు, ఎక్స్ ఆఫ్ టీ కన్వాల్వ్డ్ విత్ ఎక్స్ ఆఫ్ టీనే కాబట్టి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎస్ హోల్ స్క్వేర్, కాబట్టి ఎస్ ప్లస్ సిక్స్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5s + 6 హోల్ స్క్వేర్, ఇది వై ఆఫ్ ఎస్ అయిపోతుంది. ఓకేనా, రైట్? ఇట్లా సాల్వ్ చేయాలి కన్వల్యూషన్ ప్రాపర్టీ. చూడండి, ఫస్ట్ ఏమో ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ, సారీ టైం స్కేలింగ్ ప్రాపర్టీ. సెకండ్ ఏమో ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ. థర్డ్ ఏమో కన్వల్యూషన్ ప్రాపర్టీ. ఓకే, ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చూడండి, వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ, రైట్? టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ, ఇదేంటి? డిఫరెన్షియేషన్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్ ప్రాపర్టీ. ఓకే, డిఫరెన్షియేషన్ ఇన్ ఎస్ డొమైన్ ప్రాపర్టీ, అవునా? ఎస్ డొమైన్ ప్రాపర్టీ. సో ఏం చెప్తుంది, ఎక్స్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక మనకు ఎక్స్ ఆఫ్ ఎస్ వస్తే, టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ నేను డైరెక్ట్ రాస్తున్నా, జనరల్ ఫార్ములా ఏం రాయట్లేదు, మైనస్ డి బై డిఎస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎస్, మైనస్ డి బై డిఎస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఇది అట్లే ఉంది కదా. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వై ఆఫ్ ఎస్. ఓకే, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ వై ఆఫ్ టీ నేను వై ఆఫ్ ఎస్ అనుకుంటున్నా, ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై డిఎస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎస్. సో మనకి ఎక్స్ ఆఫ్ ఎస్ అంటే ఏమి ఇచ్చినాడు, ఎస్ ప్లస్ సిక్స్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5s + 6. కాబట్టి దీని ఏం రాయొచ్చు నేను, మైనస్ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ ప్లస్ సిక్స్, అవునా, డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5s + 6 రాయొచ్చు. మళ్ళీ ఇది యూవి రూల్, డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి ఇజ్ ఈక్వల్ టు యూ డాష్ వి మైనస్ వి డాష్ యూ బై వి స్క్వేర్. సో యూ డాష్ అంటే డియూ బై డిఎస్ అని అర్థం, వి డాష్ అంటే డివి బై డిఎస్ అని అర్థం. చేయండి, అప్పుడు ఏమవుతుంది, ఇస్ ఈక్వల్ టు మైనస్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా. ఓకే, ఈ మైనస్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా. యూ డాష్ అంటే డి బై డిఎస్ ఆఫ్ యూ, అంటే న్యూమరేటర్లో ఉన్నది యూ అనమాట, డినామినేటర్లో ఉన్నది వి. ఓకే, సో డి బై డిఎస్ ఆఫ్ ఎస్ ప్లస్ సిక్స్, డి బై డిఎస్ ఆఫ్ ఎస్ అంటే 1, డి బై డిఎస్ ఆఫ్ 6 అంటే 0, 1 + 0 అంటే మీకు మళ్ళీ 1 వస్తుంది. కాబట్టి యూ డాష్ వాల్యూ ఎంత, 1 వచ్చిందనమాట. ఓకే, సో యూ డాష్ అంటే 1 కాబట్టి 1 × V యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తుంది, ఎస్ స్క్వేర్ ప్లస్ 5s + 6, ఎందుకంటే ఇంటూ 1 రాసిన ఒకటే, రాయకపోయినా ఒకటే. కాబట్టి యూ ఇంటూ 1 U1 యూ డాష్ 1 కాబట్టి 1 × S² + 5s + 6 అంటే S² + 5s + 6 రాస్తున్నా. ఓకే, ఇది యూ డాష్ అయిపోయింది, యూ డాష్ వి అయిపోయింది, సారీ, మైనస్ వి డాష్. వి డాష్ అన్నప్పుడు డి బై డిఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 5s + 6, అవునా, డి బై డిఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ అంటే 2s, డి బై డిఎస్ ఆఫ్ 5s అంటే 5. సో ఇక్కడ ఏమొస్తుంది, అండ్ డి బై డిఎస్ ఆఫ్ 6 అంటే 0 కదా, కాబట్టి రాల్సిన అవసరం లేదు. సో వి డాష్ అన్నప్పుడు 2s + 5 వచ్చేస్తుంది, ఇంటూ యూ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి కాబట్టి s + 6, ఎందుకంటే ఇక్కడ చూడండి వి డాష్ యూ ఉంది, వి డాష్ కనుక్కున్నాం 2s + 5 వచ్చింది, ఇంటూ యూ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి, డివైడెడ్ బై వి స్క్వేర్ అంటే s² + 5s + 6 హోల్ స్క్వేర్ అయిపోతుంది. ఓకేనా, చూడండి సింప్లిఫికేషన్, జస్ట్ ఇంకా ఏం లేదు, ఇక్కడ వరకు రాసేసినాక సింప్లిఫికేషన్ అంతే, s² + 5s + 6 యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం ఫస్ట్ది, s² + 5s + 6 యాజ్ ఇట్ ఈస్గా రాస్తే మైనస్ ఆఫ్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఓకే, 2s × s అంటే 2s² కదా, రైట్? 2s² 2s × 6, 2s × 6 అంటే 12s ప్లస్
నెక్స్ట్ ఫైవ్తో, ఫైవ్ ఇంటూ ఎస్ అంటే, ఫైవ్ ఇంటూ ఎస్ అంటే ఫైవ్ ఎస్. నెక్స్ట్ ఫైవ్ ఇంటూ సిక్స్, ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ సిక్స్ ఉంది, ఫైవ్ ఇంటూ సిక్స్ అంటే థర్టీ, డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎస్ ప్లస్ సిక్స్ హోల్ స్క్వేర్, ఓకే ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్, చూడండి ఎస్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎస్ ప్లస్ సిక్స్ మైనస్ టూ ఎస్ స్క్వేర్ మైనస్ ట్వెల్వ్ ఎస్ మైనస్ ఫైవ్ ఎస్ మైనస్ థర్టీ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎస్ ప్లస్ సిక్స్ హోల్ స్క్వేర్. చూడండి మైనస్ ఆఫ్, ఇక్కడ ఎస్ స్క్వేర్ ఉంది ఇక్కడ మైనస్ టూ ఎస్ స్క్వేర్ ఉంది, వన్ మైనస్ టూ అంటే మైనస్ వన్ కాబట్టి మైనస్ ఎస్ స్క్వేర్ వస్తుంది, ఎస్ స్క్వేర్ మైనస్ టూ ఎస్ స్క్వేర్ అంటే మైనస్ ఎస్ స్క్వేర్. ఇక్కడ చూడండి ప్లస్ ఫైవ్ ఎస్ మైనస్ ఫైవ్ ఎస్ క్యాన్సిల్ అయిపోయింది, అంటే ఏం మిగిలింది అప్పుడు మైనస్ ట్వెల్వ్ ఎస్ మిగిలింది. ఇక్కడ చూడండి నెక్స్ట్ కాన్స్టెంట్స్, సిక్స్ ఇక్కడ ఉంది మైనస్ థర్టీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మైనస్ ట్వంటీ ఫోర్ వచ్చేస్తుంది, డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎస్ ప్లస్ సిక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మొత్తానికి కామన్ తీసిన తర్వాత ఓకే, సో మైనస్ ఆఫ్ మైనస్ మొత్తానికి కామన్ తీయండి ఎస్ స్క్వేర్ ప్లస్ ట్వెల్వ్ ఎస్ ప్లస్ ట్వంటీ ఫోర్ అయిపోతుంది, డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎస్ ప్లస్ సిక్స్ హోల్ స్క్వేర్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది కాబట్టి సో దేర్ ఫోర్ వై ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ ప్లస్ ట్వెల్వ్ ఎస్ ప్లస్ ట్వంటీ ఫోర్ కదా, ఎస్ స్క్వేర్ ప్లస్ ట్వెల్వ్ ఎస్ ప్లస్ ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎస్ ప్లస్ సిక్స్ హోల్ స్క్వేర్ అయిపోతుంది, అది ఆన్సర్. ఓకేనా, సో ఇది చూడండి నాలుగు క్వశ్చన్స్లో నాలుగు ప్రాపర్టీస్, ఇట్లాంటి క్వశ్చన్ కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే మీ సెమిస్టర్ ఎగ్జామ్లో ఇట్లాంటి క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ మోడల్ ఆఫ్ ప్రాబ్లం కూడా అంటే మనం ఇంతకుముందు నేర్చుకున్న ప్రాపర్టీసే, ఇంతకుముందు మనం నేర్చుకున్న అప్లికేషన్సే, కాకపోతే అన్నీ ఒకే ప్రాబ్లంలో కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో అన్నీ కూడా ఒకే దాంట్లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, అందుకే ఈ మోడల్ ఆఫ్ ప్రాబ్లం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకేనా, సో మీరేం చేస్తారంటే ఇంకొక లాప్లాస్ ట్రాన్స్ఫామ్ తీసుకోండి, ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లేస్లో ఇంకొక ఏదన్నా ఒక లాప్లాస్ ట్రాన్స్ఫామ్ తీసుకొని రైట్ ఈ నాలుగు క్వశ్చన్స్ మళ్ళీ సాల్వ్ చేసుకోండి, ఓకే ప్రాక్టీస్ కోసం రైట్. ఓకేనా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.